మనీ లాండరింగ్ కేసులో అరెస్టైనటువంటి జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరేన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఇక తన అరెస్టును సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్కు శుక్రవారం రోజున విచారణ స్వీకరించనుంది భూకుంభకోణానికి సంబంధించి పెద్ద ఎత్తున ఆర్థిక లావాదేవీలు జరిపినట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ గుర్తించింది దీంతో విచారణ జరిపి ఈడీ సోరెన్ ను బుధవారం అధికారులు అరెస్ట్ చేశారు ఇక తన అరెస్టును ముందే ఊహించినటువంటి హేమంత్ సోరెన్ జార్ఖండ్ ప్రజలు పార్టీ నేతలను ఉద్దేశించి ఓ వీడియోను విడుదల చేశారు అందులో ఈడి తనను అరెస్ట్ చేయడం ఖాయమని కనిపిస్తుందని దానికి తానేమీ బాధపడడం లేదని అన్నారు ఇక తాను సింబు సోరేన్ కుమారుణని హేమంత్ రోజంతా ప్రశ్నించిన తర్వాత సంబంధం లేని కేసులతో అధికారులు తనను అరెస్టు చేయాలని నిర్ణయానికి వచ్చారని అన్నారు ఇక వారు ఎలాంటి ఆధారాలు గుర్తించలేకపోయినా అరెస్టు చేసేందుకు సిద్ధమవుతున్నారని చెప్పుకొచ్చారు ఇక ఢిల్లీలోని తన నివాసంలో సోదాలు నిర్వహించి తన ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ప్రయత్నించారని అన్నారు పేదలు ఆదివాసీలు దళితులు అమాయక ప్రజలపై అరాచకాలకు పాల్పడే వారిపై ఇక నుంచి సరికొత్త పోరాటం చేయాల్సి ఉందని వీడియోలో హేమంత్ సోరేన్ చెప్పారు